హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఎస్ షైనింగ్ స్టార్ ఎస్చేజ్ వ్లాగ్స్ టూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వర్బ్ గురించి మనం మాట్లాడుకుందాము నౌన్ ప్రనాన్ గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు వర్బ్ గురించి మాట్లాడుకుందాం వర్బ్ అంటే ఏంటి మనకి ఎవ్రీ యాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ వర్బ్ అంటే ఏదైతే పని చేస్తున్నామో ఏదైతే క్రియ అని మనం పిలుస్తూ ఉన్నామో దాన్ని వర్బ్ అంటాము అంటే ఒక మనిషి సహాయం లేకుండా లేదా ఒక సబ్జెక్టు ప్రమేయం లేకుండా మనము దాన్ని వర్బ్ అని పిలవలేము అనమాట అది నౌన్ అవ్వచ్చు ప్రనౌన్ అవ్వచ్చు ఏంటి మనము ఏం చెప్పుకున్నాము ఏ ప్లేసెస్ కానీ వస్తువులు కానీ లేదా అంటే స్థలాలు కానీ వ్యక్తులు కానీ మన ఫీలింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అది నౌన్ కిందకి వస్తాయన్నమాట ప్రనౌన్ అంటే ఏంటి వాటికి బదులుగా ఏడు రకాలు ఐ గాను యు గాను వి గాను దే గాను హీ గాను షీ గాను ఇట్ గాను అని మనం చూసుకున్నాం అంటే నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉపయోగిస్తూ ఏదైనా ఒక పని జరుగుతుంది అంటే దాన్ని వర్బ్ కిందకి మనము తీసుకుంటాం దాన్నే ఎవ్రీ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్బ్ ఇది రెండు రకాలుగా ఉంటుంది వర్బ్ అనేటువంటిది రెండు రకాలు ఒకటి ఆగ్జలరీ వర్బ్స్ రెండోది లెక్సికల్ వర్బ్స్ ఓకే ఆక్జిలరీ వర్బ్స్ అనేటువంటిది మనము చూద్దాము తర్వాత లెక్సికల్ వర్బ్ గురించి చూద్దాం దానికి ముందుగా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి దిస్ ఈజ్ ఎస్థేర్ షైనింగ్ స్టార్ ఎస్టేజ్ వ్రాక్స్ టూ ఓకే సార్ ఇప్పుడు చూద్దాం మనం టాపిక్లోకి వెళ్దాము ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ అని ఉన్నాయి ఆక్సిలరీ వర్బ్స్ ఇక్కడ నేను రాసాను చూడండి నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉపయోగిస్తూ సబ్జెక్ట్ చేసే పనిని తెలియచేసేదాన్ని మనము వర్బ్ కిందకి తీసుకున్నాం ఓకే దీన్ని మనము ఎవ్రీ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్బ్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్బ్ అన్న దీన్ని రెండు రకాలుగా విభజించాము వర్బ్ని రెండు రకాలుగా విభజించాం ఒకటి యాక్జిలరీ వర్బ్ రెండోది లెక్సికల్ వర్బ్ అనమాట లెక్సికల్ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్ అని కూడా అనవచ్చు ఈ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటంటే సహాయక క్రియలని మనము ఆక్సిలరీ వర్బ్స్ అంటాం ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇరవై నాలుగు రకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇరవై నాలుగు రకాలు మళ్ళీ వీటిని ఆగ్జిలరీ వర్బ్స్ని మనము రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ రెండోది మోడల్ ఆక్సిలరీ ఓకేనా ప్రైమరీ ఆక్సిలరీస్ సెకండ్ వన్ ఈజ్ మోడల్ ఆగ్జిలరీస్ ప్రైమరీ ఆగ్జిలరీలో లెవెన్ ఉన్నాయి లెవెన్ వర్బ్స్ ఉన్నాయి ఇందులో మనకి థర్టీన్ ఉన్నాయన్నమాట మోడల్లో థర్టీన్ ఉన్నాయి మొత్తం కలిపితే ఆక్సిలరీ వర్బ్స్ ట్వంటీ ఫోర్ ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ చేసే పని ఏంటి సబ్జెక్ట్ను తెలియచేసేది ఏదైతే ఉందో దానిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అంటామన్నమాట మోడల్ ఆక్సిలరీ అంటే ఏంటి అది అడ్వైజ్ అవ్వచ్చు ఆర్డర్స్ అవ్వచ్చు రిక్వెస్ట్ అవ్వచ్చు సజెషన్ అవ్వచ్చు వీటన్నిటిని కూడా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కిందగా తీసుకుని అంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేవి బాగా గుర్తుపెట్టుకోండి ప్రైమరీ ఆక్సిలరీ అంటే ఏంటంటే సబ్జెక్ట్ను తెలియచేసేది మోడల్ ఆక్సిలరీస్ ఏంటంటే ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేసేవి ఏదైతే అది ఆర్డర్ అవ్వచ్చు రిక్వెస్ట్ అవ్వచ్చు అడ్వైజ్ అవ్వచ్చు సజెషన్ అవ్వచ్చు ఇలాంటి వాటిని మనం ఏమంటున్నాము మోడల్ యాక్సిలరీస్ అంటున్నాం అంటే ఆక్సిలరీ వర్బ్స్ అంటే సహాయక క్రియలు అనమాట సహాయక క్రియల్లో రెండు రకాలుగా విభజించాము అది ప్రైమరీగాను రెండోది మోడల్ యాక్సలరీగాను విభజించాం ఓకేనా సబ్జెక్ట్ను తెలియచేసేది ప్రైమరీ అయితే ఫీలింగ్స్ని తెలియచేసేది మోడల్ యాక్సలరీ ఓకే ఈ సబ్జెక్ట్ను తెలియచేసేది ఏమేమి తెలియచేస్తుందంట మనకి యాక్షన్ క్రియను తెలియచేస్తుంది పొజిషన్ తెలియచేస్తుంది అలాగే పొజిషన్ ఆర్ స్టేట్ని తెలియచేస్తుంది ఇది కూడా మనకి ఏదైతే ఉందో ఇది పొసిషన్ని తెలియజేస్తుంది అంటే ఏదైనా కలిగి ఉండడం ఓకేనా ఏదైనా కలిగి ఉండడం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేట్ అంటే ఏంటి స్థితి దాని యొక్క స్థితి పొసిషన్ అంటే ఏంటి పొజిషన్ అంటారు దీన్ని అంటే ఏంటంటే ఏదైనా కలిగి ఉండడాన్ని దీన్ని అది నవ్వునవ్వచ్చు ప్రణ్నవచ్చు ఇదేంటి స్థితి అనమాట దాని యొక్క స్టేట్ ఇదేంటి యాక్షన్ అంటే యాక్షన్లో మనకి ఏం చూడొచ్చు డూ ఫార్మ్స్ ఓకేనా డూ ఫామ్స్ ఉన్నాయి అలాగే స్టేట్లో బీ ఫామ్స్ ఉన్నాయి అలాగే పొసిషన్లో మనకి హావ్ ఫామ్స్ ఉన్నాయి ఈ మూడు ఉంటాయి అన్నమాట ప్రైమరీ యాక్జులరీలో యాక్షన్ స్టేట్ పొజిషన్ ఓకేనా ఈ మూడు కూడా టైంని మాత్రం మనకి మేనేజ్ ఎలా చేయాలో తెలియచేస్తాయి అనమాట ఈ మొత్తం కూడా టైంని మేనేజ్ చేసేటువంటిది అలాగే నౌన్ ప్రనౌన్ ఏదైనా సరే కలిగి ఉండేటువంటిది దాన్ని మనము పొసెషన్ కిందకి తీసుకుంటాం ఇవి మనకి యాక్షన్ ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని డూ ఫార్మ్స్ కిందకి తీసుకుంటాము స్టేట్ని స్థితిని ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని బీ ఫామ్స్ కిందకి తీసుకుంటాము అలాగే ఏదైనా సొంతగా మనకు కలిగి ఉన్నాము అంటే హ్యావ్ ఫామ్స్ కిందకి తీసుకుంటాం అంటే డూ ఫార్మ్స్ ఏంటి డూ డస్ డిడ్ బీ ఫార్మ్స్ ఏంటి యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ హ్యావ్ ఫార్మ్స్ ఏంటి హ్యాస్ హ్యావ్ హ్యాడ్ ఎగ్జాంపుల్ ఐ గో టు చర్చ్ ఎవ్రీడే ఐ గో టు చర్చ్ ఎవ్రీడే ఇక్కడ మనం ప్రతిరోజు వెళ్తున్నాం అవునా కదా ఐ గో టు చర్చ్ ఎవ్రీడే ప్రతిరోజు వెళ్తున్నాం కాబట్టి ఎవ్రీ సండే అని పెట్టు పెట్టాను కదా ఇక్కడ ఎవ్రీడే కాదు ఐ గో టు చర్చ్ ఎవ్రీ సండే ప్రతి సండే కూడా మనము చర్చ్కి వెళ్తున్నాం అనమాట అంటే కలిగి ఉంటున్నాము ఆ క్రియను కలిగి ఉంటున్నాం అలాగే ఐ వాజ్ లాయర్ నేను లాయర్ని ఓకేనా ఓకే వి హ్యావ్ ఏ కార్ వి హ్యావ్ ఏ కార్ అంటే హ్యావ్ అనేది కలిగి ఉ కలిగి ఉండడాన్ని సూచిస్తుంది అనమాట ఇక్కడ మనకి హ్యావ్ ఒక్కటే కాదు కానీ ఇందులో మనం రెండు రకాలుగా చూడొచ్చు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది మెయిన్ వర్బ్ ఉంటుంది ఐ హ్యావ్ హ్యాడ్ ఏ కార్ అని ఉందనుకో అంటే ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని హెల్పింగ్ వర్బ్ వర్బ్ కిందకి తీసుకుంటాము రెండో దాన్ని మెయిన్ వర్బ్ కిందకి తీసుకుంటాం అన్నమాట మళ్ళీ ఇంకొకసారి దాన్ని చెప్పుకునేటప్పుడు మనం ఆగ్జిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు ప్రస్తావించినప్పుడు నేను మళ్ళీ దాని గురించి చెప్తాను అంటే హ్యావ్ హ్యాడ్ ఈ రెండు మనకి ఏదైతే వచ్చాయో వర్బ్స్ రెండూ వచ్చాయి కాబట్టి ఫస్ట్ దాన్ని మనం హెల్పింగ్ వర్బ్ కిందకి తీసుకుంటాము రెండో దాన్ని మెయిన్ వర్బ్ కిందకి తీసుకుంటాము ఇలా మనకి ప్రైమరీ ఆగ్జలరీలో మనకి మూడు రకాలుగా విభజించాము యాక్షన్ తెలియచేస్తుంది దాని స్థితి స్టేట్ని తెలియచేస్తుంది అలాగే పొజిషన్ని తెలియచేస్తుంది ఏదైనా కలిగి ఉండడాన్ని తెలియజేస్తుంది ఈ మూడు కూడా టైం మేనేజ్మెంట్ అనమాట టైమ్ని ఏ విధంగా కలిగి ఉంటుందో టైంని సూచించేవన్నమాట అలాగే ఈ యాక్షన్ అనేటువంటిది క్రియ డూ ఫార్మ్స్ని కలిగి ఉంటుంది ఈ యొక్క స్టేట్ స్థితి అనేది బీ ఫామ్స్ని కలిగి ఉంటుంది పొజిషన్ అనేటువంటిది హ్యావ్ ఫామ్స్ని కలిగి ఉంటుంది అనమాట ఈ మూడు కూడా డూ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి డూ డస్ ఇట్ బీ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి యామ్ ఈస్ ఆర్ వర్స్ వర్ హ్యావ్ ఫామ్స్ ఏమున్నాయి హ్యాస్ హ్యావ్ హ్యాడ్ ఇలా మనము చూసాం వీటిని ప్రైమరీ యాక్సిలరీ అంటాము సబ్జెక్ట్ను తెలియచేసేది కాబట్టి దీన్ని ప్రైమరీ యాక్సిలరీ అంటాం తర్వాత మోడల్ యాక్సిలరీ ఏంటంటే విల్ షెల్ కెన్ మే మస్ట్ నీట్ టు ఆర్ టు డేట్ టు యూస్ టు అంటే విల్ ఏమిటి మనం చేసి చేసి అయిపోయిన దాన్ని వుడ్ షెల్కి షుడ్ కెన్ కుడ్ మే మైట్ ఇలా మనకి ఏదైతే చేయ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామో వాటిని మనము ఈ విధంగా సూచించవచ్చు అనమాట ఓకేనా ఇలా మోడల్ యాక్జలరీ వర్బ్స్ని మనము చూడొచ్చు ఆ తర్వాత మనము సెకండ్ వన్ ఇచ్చి లెక్సికల్ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్ అర్థమైందా లెక్సికల్ వర్బ్స్ ఆర్ మెయిన్ ఇదేంటి యాక్షన్ యాక్షన్తో ఉండి గ్రామర్ని యూజ్ చేసేటువంటిది ఇది యాక్షన్తో గ్రామర్ని యూజ్ చేస్తూ చెప్పేటువంటిది ఓకేనా యాక్షన్ తోటి లెక్సికల్ వర్బ్స్లో మనకి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి రెగ్యులర్ 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 వర్బ్స్లో మళ్ళీ మనకి ఏమేమి ఉన్నాయంటే వి వన్ వి టు టుీ వి ఫోర్ వి ఫైవ్ రెగ్యులర్ వర్బ్స్ ఓకేనా విన్వరు ప్రెసెంట్ ఫార్మ్ వి ఎవరు పాస్ట్ ఫామ్ వి త్రీ అవరు పాస్ట్ పార్టిసిపల్ వి ఫోర్ అవరు ప్రెసెంట్ పార్టీసిపుల్ ఓకేనా వి ఫైవ్ అవరు సింపుల్ ప్రెసెంట్ ఫార్మ్ సింపుల్ ప్రెజెంట్ ఫామ్ ఈ విధంగా రెగ్యులర్ వర్బ్స్ని మనం డివైడ్ చేస్తే లవ్ లౌడ్ లౌడ్ లవింగ్ లవ్స్ ఇక్కడ లౌడ్ లవ్డ్ అంటే వి టూ వి త్రీలు దాదాపుగా ఒక ఒకదాని కిందకే వస్తాయి టర్న్ 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 టర్నింగ్ టర్న్స్ ఓకే ఇక్కడ కూడా ఈడీ అనేటువంటిది వచ్చింది అంటే వి టూ వి త్రీలు దాదాపుగా సేమ్గానే మనకి కనిపిస్తాయి అనమాట ఇలా మనము డివైడ్ చేస్తూ రాసేటువంటిది రెగ్యులర్ వర్బ్స్ అంట ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మనకి ఇక్కడ వి వన్ ఓకే వి టూ వి త్రీ వి ఫోర్ అనేది మనము రాసుకున్నాం వి ఫైవ్ కూడా ఉంది అక్కడ ఇది పక్కన రాశాను వి ఫైవ్ ఇందులో స్పీక్ స్పోక్ స్పోకెన్ స్పీకింగ్ స్పీక్స్ ఇక్కడ ఈడీలు కానీ ఏమీ రావన్నమాట ఇక్కడ మనకి స్పోక్ స్పోకెన్ స్పీకింగ్ అని రాసేటప్పుడు వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ని కలిపి రాస్తాం అంటే స్పీకింగ్ దేనికి వి ఫోర్లో వి ఫైవ్లో రాస్తాము వస్తామో వన్ ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తామంట వన్ ఏంటి స్పీక్ కదా దీనికి ఎస్ కానీ ఈఎస్ కానీ అంటే స్పీక్స్ కానీ లేదా అంటే స్పీక్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా మళ్ళీ మనము ఇక్కడ చూస్తే రీడ్ రెడ్ రెడ్ రీడింగ్ రెడ్స్ ఓకే అంటే ఏంటి మనము పలికేటువంటి ప్రనౌన్సియేషన్ డిఫరెంట్గానే ఉంది కానీ అర్థమవుతుందా అలాగే మీనింగ్ ఆల్సో డిఫరెంట్ ప్లస్ ఇక్కడ స్పెల్లింగ్ సేమ్గా మనకి కనిపిస్తుంది అనమాట సో ఇలా మనకి రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటివి లాస్ట్లో మనకి ఈడీ అనేటువంటివి రావన్నమాట ఓకేనా ఈ విధంగా రెగ్యులర్కి ఇర్రెగ్యులర్కి తేడా ఏంటంటే వివన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్లలో మనకి దీనికి కూడా ఫస్ట్ ప్రజెంట్ ఫామ్ ఉంటుంది పాస్ట్ ఫామ్ ఉంటుంది తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది అలాగే సింపుల్ ప్రజెంట్ ఫామ్ కూడా ఉంటుంది వీటిని మనము లవ్ లవ్డ్ లవ్డ్ లవింగ్ లవ్స్ ఈడీ అనేటువంటిది వీ టూ దాదాపు ఒకటే వస్తాయి అనమాట ఇక్కడ వి టూలు కానీ వీ త్రీలు కానీ ఏమి కూడా రావు పైగా మనము వి ఫోర్లో రాసేటప్పుడు వర్బ్ ఫామ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్లో రాసేటప్పుడు వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని యూస్ చేసాము ఇర్రెగ్యులర్ వెబ్స్ట్రా రెగ్యులర్ అంటే ఎప్పుడూ వాడేవి ఆ పేరులోనే ఉంది కదా ఇర్రెగ్యులర్ అంటే తరచుగా వాడేటువంటి అలాగే ఇక్కడ ఇక్కడ కూడా అంతే మనకి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉందనమాట రెడ్ రెడ్ రాసేది అరి ఏడేది రాస్తున్నాం కానీ చదివేటప్పుడు రెడ్ రెడ్ చివరికి వి ఫోర్ వచ్చేసి మళ్ళీ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ రీడింగ్ అని వచ్చింది అర్థమైందా వి ఫైవ్ వచ్చేసి వి వన్ ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ దాన్ని ఈ ఇవన్నీ మనం ఏమైతే రాస్తున్నామో దానికి ఎస్ని కానీ ఈఎస్ని కానీ చేర్చుతాము ఈ విధంగా మనకి వర్బ్ అనేటువంటిది క్రియని సబ్జెక్ట్ చేసే పనిని తెలియచేసేదాన్ని మనము క్రియ అంటాము ఎవ్రీ యాక్షన్ ఈస్ కాల్ డేస్ వర్బ్ అని చెప్పుకుంటున్నాము అలాగే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యూజ్ చేస్తూ సబ్జెక్టు చేసే పనిని తెలియజేసేదే వర్బ్ అని మళ్ళీ ఇంకొక భాగంలో చెప్పుకున్నాము దీనిలో రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము ఒకటి యాక్సిలరీ వర్బ్స్ రెండు లెక్సికల్ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్ అని చెప్పుకున్నాము ఆగ్జులరీ వర్బ్స్ అనేటువంటివి ట్వంటీ ఫోర్ ఉంటాయని చెప్పుకున్నాము మళ్ళీ ఆగ్జిలరీ వర్బ్స్లో యాక్సిలరీ వర్బ్స్ అంటే సహాయక క్రియలు అని చెప్పుకున్నాము ఓకేనా లెక్సికల్ వర్బ్స్ అంటే యాక్షన్ లేదా గ్రామర్ని యూస్ చేసి రాసేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది కూడా గ్రామర్ యూస్ చేస్తాం యాక్షన్తో యూజ్ వన్ ఓకేనా ఈ ప్రైమరీ ఈ సహాయక క్రియల్లో రెండు రకాలుగా ఉంటాయి ప్రైమరీ యాక్జలరీస్ మోడల్ ఆగ్జలీస్ అని చూసుకున్నాము ప్రైమరీ వచ్చే సబ్జెక్ట్ని తెలియచేసేది అనేది చూసుకున్నాము ఇవి పదకొండు రకాలుగా ఉంటాయని చూసుకున్నాము అలాగే వీటిలో మూడు కలిగి ఉంటాయి యాక్షన్ కలిగి ఉంటుంది పొజిషన్ కలిగి ఉంటుంది స్టేట్ పొజిషన్ ఆర్ స్టేట్ని కలిగి ఉంటుంది ఇది పొసిషన్ని కలిగి ఉంటుంది ఏదైనా కలిగి ఉండడాన్ని కలిగి ఉంటుంది కాబట్టి యాక్షన్కి డూ ఫార్మ్స్ రీ స్టేట్కి బీ ఫార్మ్స్ రీ పొసిషన్కి హ్యావ్ రీ కలిగి ఉండడాన్ని మనం చూసాము ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ టైంని బట్టి మనం మాట్లాడుకుంటాము డూ ఫార్మ్స్ డూ డస్ డిడ్ బీ ఫార్మ్స్ యామ్ ఈజ్ ఆర్ వర్జ్ వర్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాస్ హ్యావ్ హ్యాడ్ అని చూసుకున్నాము అలాగే మోడల్ యాక్జలరీ వర్బ్స్లో మనం ఏదైతే ఆర్డర్స్ రిక్వెస్ట్లు అడ్వైజెస్ సజెషన్స్ ఫీలింగ్స్ని ఏదైతే తెలియచేస్తూ ఉన్నామో అది మోడల్ యాక్సరీస్ కింద తీసుకున్నాము వాటిని మనం విల్ షెల్ ఓకే క్యాన్ మే మస్ట్ నీ టూ ఆర్ టూ టే టూ యూజ్ టు ఓకే విల్ కి వుడ్ అని షెల్ కి షుడ్ అని ఓకేనా కెన్కి కుడ్ అని మేకి మైట్ అని ఈ విధంగా చూసుకున్నాం అలాగే లెక్స్కల్ వర్బ్స్లో ఆర్ మెయిన్ వర్బ్స్లో రెగ్యులర్ రెగ్యులర్ చూసుకున్నా రెగ్యులర్ అంటే తరచుగా వాడేటువంటిది రెగ్యులర్ అంటే మనము రెగ్యులర్ అంటే ఎప్పుడు వాడేటువంటిది ఇర్రెగ్యులర్ అంటే తరచుగా వాడేటువంటిది వీటిలో వి వన్ వీ టూ వి త్రీ వి ఫోర్ వై వి ఫైవ్లు ఉంటాయి అని వెబ్ ఫామ్ వన్ వెబ్ ఫామ్ టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఉంటాయని చూసుకున్నాము రెగ్యులర్కి ఏంటంటే ఈడీలు అనేటువంటి వి టూకి వి త్రీకి వస్తాయి అలాగే ఇర్రెగ్యులర్లో వి టూకి వీ త్రీకి ఈడీలు అనేటువంటివి ఏమి రావు డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి అలాగే మనకి ఇర్రెగ్యులర్లో మనకి లాస్ట్ వి వీ ఫోర్కి వి ఫైవ్కి డిఫరెంట్ ఏంటంటే వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేటువంటిది వి ఫోర్లో కనిపిస్తుంది వి వన్ ప్లస్ ఈఎస్ కానీ ఎస్ కానీ ఏదైతే కలిపి అంటే వి వన్లో ఏదైతే రాస్తున్నామో దానికి ఎస్ని కానీ ఈఎస్ని కానీ కలిపితే వి ఫైవ్ అనేటువంటిది వస్తుంది అనమాట ఈ విధంగా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ కూడా మనం చూసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ యూజ్ రెగ్యులర్ ఫామ్స్ ఎలా యూస్ చేయాలి ఇర్రెగ్యులర్స్ ఎలా యూజ్ చేయాలి వర్బ్స్ వర్బ్ ఫామ్ అనేటువంటిది మనము ఏ విధంగా చూసుకున్నాము ఒకటి మనకి ఆగ్జరీ వర్బ్స్ రెండోది లెక్సికల్ వర్బ్స్ అనమాట ఇలా మనము చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి మనం ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు ఇంకా మనకి మిగతావి కూడా అంటే వర్బ్ తర్వాత మనకి ఆబ్జెక్టివ్ యాడ్ వర్బ్ ప్రిపోజిషన్ ఓకే ఇంటర్జక్షన్ మనకి కన్జంక్షన్ ఇంటర్జక్షన్ ఇలా మనము మిగతావి కూడా మనం లాస్ట్కి వచ్చేసరికి కొంచెమైనా మనకి కొద్దిగా అవగాహన ఉంది నౌన్ అంటే చూసుకున్నాము ప్రొనవన్ అంటే చూసుకున్నాము ఓకే ఇప్పుడు వర్బ్ దగ్గరకు వచ్చాము దేనికైనా సరే ఖచ్చితంగా మనము నౌన్ని ప్రొనౌన్ యూజ్ చేసుకుంటే ఒక ఆర్డర్లో వస్తున్నాం బాగా గమనించండి నౌన్ అన్ని ఉంటుంది ప్రొనౌన్ అన్ను ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంది అనమాట అంటే ఏంటి ఐ కానీ యూ కానీ ఊయ కానీ హీ కానీ షీ కానీ ఇటు కానీ ఉంటుంది కానీ ఈ ఏడిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది లేదా ఏడు మనం ఉపయోగిస్తూ రాయొచ్చు లేదు అని అంటే నౌన్ అంటే వస్తువుల పేర్లను కానీ వ్యక్తుల పేర్లను కానీ ప్రదేశాల పేర్లను కానీ ఫీలింగ్స్ని కానీ ఏదైతే అక్కడ మనం సబ్జెక్ట్ని కాకుండా అంటే ప్రణౌన్ని కాకుండా నౌన్ని చూపిస్తామో లేదా నౌన్కి బదులుగా ప్రణవును చూపించవచ్చు లేదా ప్రణవున్కి బదులుగా నౌన్ని యూస్ చేయొచ్చు ఈ రెండింటినీ బేస్ చేసుకునే వర్బ్ ఫామ్స్ని మనము ముందుకి తీసుకెళ్తు ఉంటాం అందులో వి వన్ గాను వి గాను వి త్రీ గాను వి ఫోర్ గాను వి ఫైవ్ కాను ఈ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి టెన్సెస్లో కనిపిస్తాయి మీరు టెన్షన్ పడొద్దు టెన్సెస్ చెప్పే వరకు కూడా థ్యాంక్ యూ అండి ఈ యొక్క ఛానల్ని మీరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఓకేనా అలాగే తెలియని వారికి మీరు దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మీ సహాయం లేకుండా నేనైతే ఏది చేయలేను దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి రొద్దుట మనం నెక్స్ట్ యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ మనం చూసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్